మనల్ని కాపాడే దేవుడు మనల్ని దాచే దేవుడై ఉన్నాడు బండ సందులలో ఉండు పావురమును గురించి దేవుడు చెప్తున్నప్పుడు ఆ సమయంలో దేవుడు పావురమును ఆ తుఫానుకు కానీ ఆ యొక్క గాలికి కానీ ఎదురు దాడికి దింపలేదు కానీ ఆ సమయంలో దేవుడు పావురమును బండ సందులో దేవుడు దాచినట్లు మనకు అనిపిస్తుంది కదా ఈరోజున ప్రతి దానికి కూడా ఒక సమయం కలదని దేవుడు చెప్తున్నాడు దానికి కూడా ఒక టైం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు మనం మనల్ని యుద్ధం చేయమనడానికి దేవునికి ఒక సమయం ఉంది మనల్ని ఊరుకోమనడానికి ఒక సమయం ఉంది నువ్వు ఊరకని నిలబడి ఉండు అని దేవుడు మనకు చెప్తున్న సందర్భం మనకు అనిపిస్తుంది మనల్ని సంతోషపరిచే సమయము ఉంది మనల్ని దుఃఖపరిచే సమయం ఉంది మనం ఏడ్చే సమయం ఉంది మనం రిజాయ్స్ అయ్యే సమయం ఉంది అలాగే మనము దాక్కునే సమయం కూడా ఉందని దేవుడు చెప్తున్నాడు ఈ నా నిన్ను దాచిపెట్టు దేవుడిని నేను అని అంటున్నాడు దేవుడు అయితే ఈ రోజున బైబిల్లో చాలా సందర్భాల్లో దేవుడు కొంతమంది బిడ్డలను దాచిపెట్టినట్టు మనకు అనిపిస్తుంది కదా కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు కొంతమంది దాచిపెట్టినట్టు మనకు అనిపిస్తుంది ఎప్పుడైనా మనం రోడ్డు మీద నడుచుకుంటూ అనుకోండి మీరు అనుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు ఇదేంటండి మన దేవుడు సర్వశక్తి మంతుడు కదా గొప్ప దేవుడు కదా అట్లాంటిది చిన్న చిన్న వాటికి మన దేవుడిని మనం దాచిపెట్టాలి ప్రతిదానికి సమయం ఉన్నట్లే మనము దాక్కోవడానికి కూడా ఒక సమయం ఉందని దేవుడు చెప్తున్నాడు రోడ్డు మీద మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు రాత్రిపోట్ల లేదంటే మీ వర్క్ నుంచి మీరు పనిచేసే ప్రదర్శ ప్రదేశం నుంచి ఇంటికి వస్తున్నారు చీకట్లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు మీ వెనకాల ఒక పిచ్చికొక్క అరుచుకుంటూ పరిగెడుతుంది ఇప్పుడు దాన్ని ఎదిరించి పోరాడతారా పరిగెడతారా చెప్పండి పోరాడతారా అమ్మా బతికించారు పరిగెడతాం దాని నుంచి ఎందుకంటే అది పోరాడే సమయం కాదు దాని నుంచి పరిగెత్తి ఎక్కడైనా దాక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తాం లేదన్నా గోడ కనపడితే అది ఎక్కడానికో చెట్టు కనపడితే అది ఎక్కడానికో లేదంటే ఏదన్నా ఒక కారు కనపడితేనో ఒక వ్యాన్ కనపడితే దాన్ని వెనక్కి వెళ్ళి దానికి కనపడకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా అయితే అదే విధంగా మరి ఎప్పుడైనా గవర్నమెంట్ వారు మనకి వర్షాకాలంలో ఎక్కువ తుఫాన్లు వస్తూ ఉంటాయి సైక్లోన్స్ వస్తూ ఉంటాయి సో అప్పుడప్పుడు గవర్నమెంట్ మనకి వార్నింగ్ ఇస్తుంది ఇదిగో సైక్లోన్ వస్తూ ఉంది బలమైన గాలులు వేస్తూ ఉన్నాయి బలమైన వర్షపాతం ఉంటుంది కాబట్టి అందరూ ఈ రోజున అన్ని స్కూల్స్ బంద్ అన్ని కాలేజెస్ బంద్ ఎవరు బయటికి రావద్దు అని అంటారు అటువంటి సమయంలో ఒక చిన్న బొట్ట వేసుకొని లుంగి కట్టుకొని చక్కగా సాయంత్రము పాలపేట తీసుకురావడానికి బయటకు వస్తారా బలంగా గాలి వేస్తూ ఉంది బలంగా తుఫాన్ వస్తూ ఉంది ఆ సమయంలో మనం ఏం చేస్తాం అందరం తలుపులు కిటికీలు అన్నీ వేసేసుకొని ఇంట్లో దాక్కుని ఉంటాం ఇంట్లో మనము సేఫ్గా మనం ఉంటాం కదా ఈ రోజున దేవుడు మన మనకు నేర్పిస్తున్న మరొక పాఠం ఏంటంటే నేను నిన్ను దాచే దేవుడు ఉన్నాను అని చెప్పి చెప్తున్నాడు దాగు స్థలము అన్న విషయము అనే మాట మనం వింటే మనకంటే దేవుని బిడ్డలైన యూదులు ఈ మాట వింటే వారికి దానికి విలువ బాగా తెలుసు ఎందుకంటే ఒకనొక సమయంలో హిట్లర్ మొత్తం యూరప్ దేశం మొత్తాన్ని ఇన్వైటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రతి ఒక్క దేశాన్ని లైక్ నార్వే కానీ స్వీడన్ కానీ నెదర్లాండ్స్ కానీ స్కాట్లాండ్ కానీ ఇట్లాగా యూరోప్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతాన్ని చుట్టుముట్టేసి అక్కడ ప్రతి ఒక్క దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సమయంలో యూదులను ఎంతో భయంకరంగా తను శిక్షించినట్లు తన చిత్రవాద చేసినట్టు మనం చూస్తాం మొదట్లో తను ఈ యొక్క వార్ని అనౌన్స్ చేసినప్పుడు తనకు ఆ ఉద్దేశాలు లేవు కానీ క్రమక్రమంగా ప్రతి ఒక్క యూదుని కూడా వారు చెరపట్టి వారి దగ్గర ఉంచుకొని వారు టార్చర్ చేసి మరి మరి యూదుల్ని చంపుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది అటువంటి సమయంలో కొరిటన్ భూమ్ అనే ఒక డచ్ అతను నెదర్లాండ్స్లో వారు జీవిస్తూ ఉన్నారు అతను ఒక వాచ్ మేకర్ అనమాట లైసెన్స్డ్ వాచ్ మేకర్ అయితే అతని కుటుంబము వాచెస్ తయారు చేసి ఆర్డర్ని బట్టి అందరికి డెలివరీ చేస్తూ ఉంటుంది వారు నెదర్లాండ్స్లో ఉంటారు అయితే ఆ సమయ ఒక సమయంలో ఎప్పుడైతే హిట్లర్ వచ్చి నెదర్లాండ్స్ని ఆక్యుపై చేస్తున్నారు అన్న న్యూస్ వచ్చిందో వారు ఎలాగో జ్యూస్ కాదు కాబట్టి వారికి అంత భయం అనిపించలేదు కానీ వారికి మాత్రము ఒక గొప్ప మానవత్వము అయిన హృదయం వారికి ఉంది అయితే జ్యూస్ని ఈ విధంగా యూదుల్ని ఈ విధంగా చేస్తున్నాడు హిట్లర్ అని తెలిసినప్పుడు చాలామందిని ఆ నెదర్లాండ్స్ నుంచి బయటికి పంపించి ఆ టైంలో ప్రతి దేశం యొక్క సరిహద్దులను మూసేశారు ఎవరు దేశం దాటాలన్నప్పటికీ కూడా ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్ట్లో నీ పాస్పోర్ట్ ఇవ్వాలి నీ ఐడెంటిటీ ఇవ్వాలి నువ్వు యూజ్డ్వా లేదంటే మరో దేశ అతనువా మరో దేశం ఏ ఏ దేశం చెందినవాడు అని అందులో ఉంటుంది అయితే అది నువ్వు చూపిస్తే యూదుడు అయితే నిన్ను పక్కకు తీసుకెళ్ళిపోతారు ఒక సపరేట్గా ఒక దాంట్లో ఉంచుతారు అటువంటి సమయంలో వారు పారిపోవటానికి ప్రయత్నిస్తున్నారు అనుకున్న సమయంలో ఫ్రీగా అతని చేతిలో ఉన్న అతను ఎవరికో డెలివరీ చేసిన కొన్ని కొన్ని వాచెస్ని యూదులకు ఇచ్చి వీళ్ళు చాలా ధనికులు అని వారిని పోట్రీ చేసి యూదుల్లో కూడా ధనికులను వదిలేస్తారు ఆ సమయంలో సో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని ధనికుల్ని పక్కన పెడుతున్నారు అటువంటి సమయంలో వాళ్ళకి ఎక్స్పెన్సివ్ వాచెస్ని వారికి ఇచ్చేసి మీరు ఎట్లాగైనా దేశం దాటి వెళ్ళిపోండి అని చెప్పి కొంతమందిని పంపించేశారు ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న వాచెస్ అన్నీ అయిపోయాయి ఈ లోపున ఒక ముసలావిడ తన మనవని తీసుకొని ఈ యొక్క కొరిటన్ భూమి అనే ఒక ఈ వ్యక్తి యొక్క డోర్ని నాక్ చేసింది నాక్ చేసి అయ్యా మేము ఒక యూదులము మమ్మల్ని దొరికితే చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఒక రెండు రోజులు మీ ఇంట్లో తలదాచుకుంటాము మీరు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము అని అంటే ఆయన వెంటనే అయ్యో బాలేవుళ్ళమ్మ రండి మా ఇంట్లోకి అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించి వారు తిని రెండు రోజులు అయిందంటే వారి కొరకు ఆయన తన కుటుంబం దగ్గరుండి వారు వంట చేసి వారికి కట్టు నిండా భోజనాన్ని పెట్టారు వారి ఇంట్లోనే వారిని దాచిపెట్టారు ఈ లోపున హిట్లర్ యొక్క సైన్యము అటు నుంచి వెళ్తుండగా ప్రతి ఇంటిని సోదా చేసుకుంటూ వెళ్తున్నారు ఎక్కడైనా దాక్కున్నారేమో ఈ యూదులని అటువంటి సమయంలో వీరి గృహానికి వచ్చి నాక్ చేసి చూసినప్పుడు వెంటనే అది అక్కడ వచ్చింది ఆ యొక్క హిట్లర్ సైన్యం అని తెలుసుకొని ఆ యొక్క పెద్దవాడిని ఆమె ఆమె మనవుడిని వారికున్న కబోర్డ్స్లో దాచిపెట్టారంట ఈ సింక్ ఉంటుంది కదా మనం చేతులు కట్టుకునే సింక్ ఉంటుంది ఆ సింక్ కింద కబోర్డ్ ఉంటుంది మనము ఈ యొక్క టాయిలెట్ సంబంధించిన పెడతాం అటువంటి దాంట్లో వారిని దాచిపెట్టి డోర్ వేసేస్తే వచ్చి ఇల్లంతా సోదా చేసుకొని ఎవరు లేరని చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత వాళ్ళని బయటికి తీశారు ఈ ఐడియా వాళ్ళకి బాగా నచ్చింది ఓకే వీళ్ళని ఎలా దాచిపెడితే వీళ్ళు సేఫ్గా ఉంటారు ఆ తర్వాత మరొక కుటుంబం వచ్చింది మరొక యూదుల కుటుంబం వచ్చి డోర్ నాక్ చేసింది అయ్యా కొంచెం మీ ఇంట్లో తలదాచుకుంటాం మా ప్రాణాలను రక్షించండి ఆ కుటుంబాన్ని చేర్చుకున్నారు తర్వాత ఇంకో కుటుంబం వచ్చింది వారిని చేర్చుకున్నారు ఇంకో కుటుంబం వచ్చింది వారిని చేర్చుకున్నారు ఈ మధ్య మధ్యలో హిట్లర్ సైన్యం వస్తుంది చెక్ చేయడానికి అటువంటి సమయంలో ఆ కబోర్డులోను ఈ బీరువాళ్ళలోను లేదంటే ఆ అటక మీద ఎక్కడొక్కడో వారిని పెడుతున్నారు మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు ఈ విధంగా షెల్టర్ ఇస్తున్నారు అని ఎలా తెలిసిందో చాలామంది యూదులకు తెలిసింది అలాగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత తర్వాత దాదాపు ఎనిమిది వందల మంది ఆ ఇంట్లోకి వచ్చేసారంట ఇప్పుడు ఒకళ్ళిద్దరినంటే కబోర్డులో బీరువాళ్ళ పెడతాం ఎనిమిది వందల మంది ఒక గృహంలో ఎలా దాచిపెడతారు అటువంటి సమయంలో వారు అనుకున్నారంట వారు ఇట్లాంటి గోడ ఉన్నప్పుడు ఇంట్లో ఆ గోడకు ముందు ఇంకో గోడను కట్టి ఆ గోడ లోపల అందులో ఉన్న వాళ్ళని దాచిపెట్టేవాళ్ళంట వాళ్ళందరికీ కూడా చెక్క సీలింగ్లే కదా సో చెక్క సీలింగ్ని పగలగొట్టి లోపలికి ఆ వెంట్స్లోకి మనుషుల్ని పంపించి అందులో వాళ్ళని దాచిపెట్టేవాళ్ళు గోడల లోపల మనుషులను దాచిపెట్టేవాళ్ళు ఫ్లోర్ల లోపల మనుషులను దాచిపెట్టేవాళ్ళు ఎవరినొచ్చి చెక్ చేసినప్పటికీ కూడా ఇది గోడై కానీ ఇట్లా కొట్టుకుని చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు కానీ అటక మీద చూసిన వాళ్ళే ఫ్లోరింగ్లో చూసిన వాళ్ళే గోడల్లో చూసిన వాళ్ళే ఎక్కడ చూసినప్పటికీ కూడా ఏ ఒక్క అంగుళం ఖాళీ లేకుండా ఆ యొక్క కొరటన్ భూమి యొక్క గృహము ఎనిమిది వందల మంది యూదులతో నిండిపోయి వారికి ఎనిమిది వందల మందికి ఒక రోజున వంట చేయాలంటే ఎంత కష్టం అండి అట్లాంటిది ఆ యొక్క యుద్ధం ముగిసి వారు సేఫ్ అయ్యేంత వరకు కూడా ఆ కొరిటన్ భూమి యొక్క కుటుంబము దాదాపు ఎనిమిది వందల మందిని సేవ్ చేసినట్లు మనకు కనిపిస్తోంది మీరు ఎప్పుడైనా నెదర్లాండ్స్ వెళ్తే ఇప్పటికీ ఆ గృహాన్ని అలాగే ఉంచారు మ్యూజియం చేశారు దాన్ని ఇప్పటికీ ఎలా మనుషులు పెట్టారో ఎలాగా సేవ్ చేశారో అది ఇప్పటికీ కూడా నెదర్లాండ్స్లో అలాగే ఉంది మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి ఈ విధంగా ప్రతి దానికి కూడా ఒక సమయం ఉన్నట్లే దాగుటకు కూడా దేవుడు మనల్ని దాచుటకు కూడా ఒక సమయం ఉందని దేవుడు చెప్తున్నాడు ఆ యొక్క ఫ్యామిలీని యూదులు ఎప్పటికీ మర్చిపోరు యూదుల్లో ఎవరో నెదర్లాండ్స్ వెళ్ళినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ కుటుంబం నిమిత్తం ప్రార్థన చేస్తారు ఈరోజున దేవుడు ఆ సమయంలో వారిని ఎస్ హిట్లర్ సైన్యానికి ఎదురు వారిని నిలబెట్టి వారిని పోరాడింప చేయలేదు కానీ ఆ సమయంలో దేవుడు వారిని దాచాడు కొందరిని దాచాడు ఈ రోజున ఆ దాయడానికి ఆ కొరిటన్ భూమి యొక్క కుటుంబాన్ని దేవుడు వాడుకున్నాడు అలాగే ఈ రోజున వారిని దాచిన దేవుడే మనల్ని కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని దాచే దేవుడే అన్నాడు సాతాన్ యొక్క అటాక్స్ నుంచి సాతాన్ యొక్క కుతంత్రముల నుంచి సాతాన్ యొక్క అనారోగ్య స్థితుల నుంచి సాతాన్ మనల్ని ఏ ప్రదేశం అయితే బలహీనపరచాలనుకున్నాడు ఏ ప్రదేశంలో అయితే మనల్ని సంపూర్ణంగా దేవుని ఈ యొక్క లోకం నుంచి లోకల మనం అవమానపరచాలనుకున్నాడు ఏ పరిస్థితులైతే మనం సంపూర్ణంగా అందరూ మనల్ని ద్వేషించాలనుకున్నాడు వాడు క్రియేట్ చేసిన ప్రతి ఉచ్చుల నుంచి మనం పడకుండా దేవుడు మనల్ని దాచే దేవుడే ఉన్నాడు ఈ రోజున మీరు ఎప్పుడైనా ఈ కిక్ బాక్సింగ్ కానీ వీటిని చూసినట్లయితే అందులో అటాక్ కంటే ముందుగా డిఫెండ్ నేర్పిస్తారు వారి గ్లౌజులు వేసుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా కిక్ బాక్సింగ్ చూస్తే ఒక వ్యక్తి అటాక్ చేస్తున్నప్పుడు మరో వ్యక్తి ఆ గ్లౌజుల మొహానికి అడ్డంగా పెట్టుకుంటాడు అడ్డంగా పెట్టుకొని ఆ మొహం మీద దెబ్బ తగలకుండా ఆ పంచ్ అనేది ఫేస్ మీద తగలకుండా ఆ రెండు గ్లౌజుల మధ్యలో తన మొహాన్ని ఇలా దాచుకుంటాడు దాచుకొని 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 అప్పుడు ఒకేసారి తనకు టైం దొరికినప్పుడు అప్పుడు అటాక్ చేస్తాడు సో ప్రతిసారి అటాకే కాదు కానీ దేవునితో కొన్ని కొన్నిసార్లు డిఫెండ్ చేసుకోవడం కూడా దేవుడు మనకి నేర్పిస్తాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే జఫనియా అనే పుస్తకం మనం చూసుకున్నట్లయితే బైబిల్లో అతి చిన్న పుస్తకము కేవలం మూడే మూడు అధ్యాయులు అందులో మనకు కనిపిస్తాయి అయితే ఆ మూడు అధ్యాయాలు ఇస్రాయల్ని ఉద్దేశించి మనకు కనిపిస్తుంది ఇస్రాయల్ని వారి జీవితంలో దేవుడు ఈ జఫన్యా గ్రంథములో మనం చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయం వచ్చేసరికి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్లు మనకు అనిపిస్తుంది రెండవది దేవుని యొక్క జడ్జ్మెంట్ దేవుని యొక్క తీర్పు ఆ యొక్క నేషన్ మీదకి వచ్చినట్లు మనకు కనిపిస్తుంది మూడో అధ్యాయం వచ్చేసరికి దేవుని యొక్క కృప వారి మీద రెస్టోర్ అవుతున్నట్లు అంటే తిరిగి మళ్ళీ ఆయన యొక్క కృప వారి మీద పెరుగుతున్నట్లుగా చిగురింపబడుతున్నట్లుగా మనకి కనిపిస్తుంది మొదటిది రెండవది మూడవది ఈ మూడు అధ్యాయుల్ని మూడు ముక్కలు చెప్పేశాను మొదటిది దేవుని యొక్క కోపం వారి మీద వచ్చింది రెండవది దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క తీర్పు ఆ మొత్తం నేషన్ మీద మొత్తానికి మీదకి వచ్చింది మూడవది ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో వారు ఎప్పుడైతే దేవుని సన్నిధులకు వచ్చి అడగగా దేవుని యొక్క కనికరము దేవుని యొక్క కృప వారి మీద తిరిగి చిగురింపడం చిగురింపు చేయడము దేవుడు మొదలుపెట్టి ఉన్నాడంట అక్కడ మూడవ వచనంలో దేవుడు మాట్లాడుతూ మూడవ అధ్యయము పద్నాలుగో వచనంలో జఫన్యా మూడో అధ్యయము పద్నాలుగు వచనంలో దేవుడు వారు వారు కష్టకాలంలో ఉన్నప్పుడు వారు దుఃఖంలో ఉన్నప్పుడు వారికి ఏది తోచన స్థితిలో దేవుడు వారితో మాట్లాడిన మాట సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయడి ఇస్రాయలీలారా జయధ్వని చేయడి యర్షులేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి తాను మీకు విధించిన శిక్షను యహోవా కొట్టివేసి ఉన్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు చాలండి ఇక వచ్చినాన్ని చూసినట్లయితే అక్కడ దేవుడు వారికి ఈ సందర్భంలో దేవుడు వారికి తిరిగి మళ్ళీ ఆయన యొక్క కృపను తిరిగి మళ్ళీ చికరింప చేస్తున్నట్లు మనకు ఉంది నాలుగు విషయాలు చెప్తాను ఈ రోజున జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి మీరు రాసుకోవాలంటే రాసుకోండి మొదటిది ఈ యొక్క జఫన్యా పుస్తకంలో నాలుగు విషయాలు కనిపిస్తాయి మొదటిగా మనకి పాడైపోయిన ప్రజలు మనకు కనిపిస్తారు దేవునికి వ్యతిరేకంగా తిరిగిన ప్రజలు మనకు కనిపిస్తారు రెండవది దేవుని యొక్క ఉగ్రత వారి మీద మనకి కనిపిస్తుంది మొదటిది పీపుల్ అంటే జనులు పాడైపోయిన జనులు రెండవది దేవుని యొక్క పనిష్మెంట్ దేవుని యొక్క ఉగ్రత మూడవది గాడ్స్ ప్రామిస్ దేవుని యొక్క వాగ్దానము అండ్ నాలుగవది ద ప్రీ రిక్విజెట్స్ ఆ యొక్క వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కావలసిన పరికరములు మొదటిది పీపుల్ రెండవది పనిష్మెంట్ మూడవది ప్రామిస్ నాలుగవది ప్రీ ఈ నాలుగు విషయాల గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం మొదటిది మనుషుల గురించి పాడైపోయిన జనుల గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ దేవుడు ఆ సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే ఆ యొక్క వర్స్లో మనకు కనిపిస్తుంది ఇదిగో అక్కడ ఇస్రాయలు పాడైపోయిన స్థితిలో వారు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఆ సందర్భంలో ఇస్రాయేళ్లు చెడిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది అక్కడ ఈ యొక్క పుస్తకంలో హిజ్కియా అనే రాజు మనకు కనిపిస్తాడు మొదటిగా ఇస్రాయలు పరిపాలించిన రాజులందరిలో ఇంక్లూడింగ్ డేవిడ్ ఆల్సో ఇస్రాయల్ని పరిపాలించిన రాజులందరిలో ఇస్కియా కంటే గొప్ప రాజు ఆ ముందు లేడు ఆ తర్వాత లేడని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటుంది చాలా అద్భుతంగా ఇసలాలని పరిపాలించాడు దేవుని యొక్క భయములు వారిని పెంచాడు దేవుని యొక్క కాపుదల వారు ఉండులాగా చూశాడు దేవునికి వ్యతిరేకంగా వారు ఏ పాపము చేయకుండా అతను కాపాడుతూ వచ్చాడు రాజు సరిగ్గా ఉంటే రాజ్యం అంతా సరిగ్గా ఉంటుంది కదా రాజు భయభక్తులతో ఉంటే రాజ్యం అంతా భయభక్తులతో ఉంటుంది రాజు ఇష్టానుసారంగా ఉంటే రాజ్యం కూడా చెడిపోతుంది ఈ రోజున ఆ అనే రాజు చాలా భయభక్తులతో ఉన్నాడు దేవునికి దేవుని భయముని కలిగిన వాడై ఉన్నాడు దేవుని మందిరమును చాలా గొప్పగా చూసుకుంటున్నవాడై ఉన్నాడు అయితే ఒక సందర్భంలో తనకు ఒక వ్యాధి వచ్చి తను ఆల్మోస్ట్ మరణ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి దేవుని అడిగాడు దేవుని గోజాడాడు ప్రభు దేవ నాకు ఎట్లాగైనా సరే నా ఆయుష్ని పొడిగించా నన్ను బ్రతికించయ్యా బ్రతికించయ్యా అంటే దేవుడు తనకు ఒక పదిహేనేళ్ల వయసును తనకి ఎక్స్టెండ్ చేశాడు ఒక పదిహేను సంవత్సరాల వయసుని తనకి ఎక్స్టెండ్ చేశాడు ఇచ్చాడు ఆ తర్వాత ఆ పదిహేను సంవత్సరాలు తను జీవిస్తూ తను ఒక బిడ్డను ఆ యొక్క సమయంలో తన కనడం జరిగింది అతని పేరే మనషే ఇంత గొప్ప అయిన హిస్కియాకి దేవుని భయం కలిగిన ఇంత గొప్ప వ్యక్తికి పుట్టిన ఈ యొక్క మనషే పరమ దుర్మార్గుడు అని చెప్పుకోవచ్చు దేవుని యొక్క ప్రవక్తలను దేవుని యొక్క యాజకులను ఈ యొక్క ఎంతగానో హింస పెట్టేవాడు ఈ యొక్క వుడన్ లాగ్స్ ఈ లాగ్స్ ఉంటాయి కదా ఈ యొక్క కర్ర దొంగలు ఉంటాయి చూసారా ఆ దొంగలలో మనుషుల్ని పెట్టి ఆ దొంగలతో పాటు మనుషులను కూడా కట్ చేసేసేవాడు అంట అటువంటి క్రూరుడైన మనిషి చాలా వర్స్ట్ కింగ్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని చెప్తూ ఉంటారు కానీ ఇస్రాయల్ను పరిపాలించిన రాజుల్లో కూడా అత్యంత ఎక్కువ కాలం పరిపాలించిన వాడు మనషే మనషే పరిపాలనలో ప్రజలందరూ కూడా పాడైపోయినట్లు మనకు అనిపిస్తుంది మనషే పరిపాలనలో మనుషులు అక్కడున్న అక్కడున్న రాజ్యంలో వారు కూడా వారి ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు వారికి నచ్చిన దేవతలను వారు పూజించడం మొదలుపెట్టారు భయంకరమైన విగ్రహారాధన యూదుల యోధా పట్టణంలోనికి అది ప్రవేశించింది నిజమైన దేవుని వారు విడిచిపెట్టేశారు ఏ దేవుడైతే వారిని ఐగుప్తి యొక్క బాణల నుంచి నడిపించారో ఆ దేవుని మర్చిపెట్టి మర్చిపోయారు ఎన్ని తెగుళ్ళు వారి యొక్క శత్రు దేశం మీద దేవుడు కురిపించి వారి తరపున ఆయన పగ తీర్చుకున్నప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టేశారు ఎప్పుడు వారి జీవితంలో కనీ విని ఎరుగని ఆ ఎర్ర సముద్రం అద్భుతాన్ని వారు మర్చిపోయారు వారు పూరేళ్లను మర్చిపోయారు మన్నాను మర్చిపోయారు వారి దేవుడు కొరకు వారు చేసిన ప్రతి ఒక్కదాన్ని మర్చిపోయి దేవుడు ఇచ్చిన ఆ ప్రథమ ఆజ్ఞను వారు పాటించకుండా ఇక లోకంలో ఉన్న ఆచారాలు వెంట వారు వెళ్ళిపోతున్నారు ఆ నీళ్ళతో కలిసి వారు పాపం చేస్తూ ఆ నీళ్ళతో కలిసి అంటే ఇంకా కానానికి చేరకముందు అక్కడ ఉన్న అన్ని జనులతో కలిసి వారి అన్ని దేవతలను వారు పూజించటము విప విపరీతంగా వ్యభిచారము విపరీతముగా ఈ యొక్క విగ్రహారాధన విపరీతముగా ఈ యొక్క మద్యపానము వారు వారు చేయని క్రియలంటూ లేకపో లేకుండా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎంతగానో డిస్సపోయి అయిపోయి ఉన్నాడు ఆ రాజే భయంకరమైన పాపంలో ఉన్నాడు అందరికీ కనిపించేలాగా పాపం చేస్తూ ఉన్నాడు ఆ ప్రజలకు కూడా ఆ ఫ్రీడమ్ ఇచ్చేసాడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒకవేళ మన గవర్నమెంట్ ఒకవేళ చెప్తూ ఒక వారం రోజులు ఏ క్రైమ్కైనా కానీ సెక్ష అనేది లేదు అని అన్నారనుకోండి ఒక వారం రోజులు ఈ కంట్రీని ఫ్రీ కంట్రీకి వదిలేస్తున్నాము ఏం జరిగినా కానీ ఎవరికి ఏ శిక్ష విధించదు ఏ కేసు మేము తీసుకోము అని అన్నారనుకోండి ఆ ఒక్క వారంలో ఎన్ని లక్షల మంది చచ్చిపోతారో ఊహించుకోండి ఎన్ని లక్షల మానభంగాలు జరుగుతాయో ఊహించుకోండి కేవలం శిక్షకు భయపడే చాలామంది తప్పు చేయకుండా నేరాలు చేయకుండా వారు ఇంకా ఆగుతున్నారు కదా ఆ సందర్భంలో రాజు అంటే భయం లేదు దేవుడు అంటే భయం లేదు ఆ మనషే ఆ విధంగా రాజ్యం మొత్తాన్ని పాడు చేస్తాడు ఆ సమయంలో అందరూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు ఆ తర్వాత రెండో అధ్యయంలో మనషే తర్వాత అమోన్ అనే తన కుమారుడు రాజయ్యాడు ఇతను కూడా అంతే తన తండ్రి ఎంతో తన తండ్రికి మించిన తనయుడిలాగా ఇతను కూడా ఇంకా భయంకరంగా విగ్రహారాధనలో ఉండడం అనేక ఇస్రాయిల్ని పాడు చేయడం ఆ నేషన్ మొత్తాన్ని కూడా తను దేవునికి వ్యతిరేకంగా తయారవడానికి కారణకులయ్యాడు ఆ సమయంలో దేవునికి ఆ యొక్క మీద చెప్పరానంత కోపం వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మూడో అధ్యాయంలో అక్కడ జోషే అనే ఒక రాజును దేవుడు రాజుగా నిలబెట్టాడు మళ్ళీ తిరిగి దేవుని యొక్క ప్రత్యక్షత ఆ కుటుంబ ఆ యొక్క ఇస్రాయల్ పట్టణం మీదకి రావడం మొదలుపెట్టింది హిస్కియా మంచి దేవు మంచి రాజు ఉన్నాడు దేవుని భయంని కలిగి ఉన్నాడు ఇసుక రాజ్య పరిపాలనలో ఇస్రాయేల్ అందరూ కూడా దేవుని తట్టు వారు తిరిగి వారు భయభక్తులు కలిగి ఉన్నారు మనశ్షే కాలంలో దేవుని ప్రజల దేవుని నుంచి విడిపోయారు తర్వాత అమ్మోని కాలంలో కూడా దేవుని ప్రజలు దేవుని నుంచి విడిపోయారు ఆ తర్వాత మళ్ళీ అనే దేవుడు ఉపయోగించుకొని తిరిగి మళ్ళీ ఆ యొక్క ప్రజలలో దేవుని యొక్క భయాన్ని దేవుడు సృష్టించడం మొదలుపెట్టారు అప్పటికే ఉగ్రత అయిపోయింది చాలామంది చనిపోయారు ఆ సమయంలో బబులోను వారి మీద అంటే బబులోను యోధాపట్నం మీదకి యుద్ధానికి వచ్చి చాలా చిన్నభిన్నం చేసింది అక్కడన్న మందిరాన్ని అక్కడన్న దేవుని యొక్క ఆలయాన్ని పడగొట్టింది అంతా సిటీని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసింది కానీ ఆ సందర్భంలో అంటే బబులోని ఎక్కువ హైలైట్ చేయాల ఎందుకంటే అది శత్రు దేశం యొక్క ఆలోచన కాదు కానీ దేవుడే ఆ ఉగ్రతను వారి మీదకి పంపించాడు మనం చాలాసార్లు బబులోను కాన మీదకి అటాక్ చేసినట్టు లేదా ఇస్రాన్ మీదకి అటాక్ చేసినట్టు చూస్తాం కానీ ఈ సందర్భంలో మాత్రం ఎక్కువగా బబులోని హైలైట్ చేయాల ఎందుకంటే అది శత్రు దేశం యొక్క ఆలోచన కాదు కానీ వారు పాడైపోతున్న స్థితిని చూసి వారు చెడిపోతున్న ఆ మనస్తత్వాన్ని చూసి ఆ భ్రష్టత్వాన్ని చూసి వారి భ్రష్టత్వాన్ని వారే వారి చేత కొనదెచ్చుకున్నారు అది దేవుని ఉగ్రత అని దేవుడు దేవుని యొక్క ఉగ్రతగా ఆ యొక్క వారిని మనం చూపిస్తాం ఆ సమయంలో దేవుని యొక్క కనికరం తిరిగి మళ్ళీ మూడో అధ్యయంలో వారి మీదకి రావడము వారందరూ తిరిగి మళ్ళీ బబులోని చరణించి వారి వెనక్కి రావడము వారి ఆలయం వారు కట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ ఆలయంలోకి వారు వెళ్తే పడిపోయిన స్థితులు ఆ లోపల ఉన్న సముఖ పొరొట్టెల బల్ల కానీ ఆ యొక్క మందస్సం కానీ లేదా ఆ యొక్క దీపవృక్షం కానీ ఆ యొక్క ధూపస్తంభం కానీ అక్కడున్న ప్రతి ఒక్క అతి పరిశుద్ధమైన వాటిని వారు కనీసం బూజు కూడా దులపకుండా దుమ్ములో వదిలేసినప్పుడు తిరిగి మళ్ళీ తిరిగి మళ్ళీ జోషే అనే రాజు వారిని తిరిగి వారి పట్టణాన్ని నడిపించి ఆలయాన్ని కడుతూ ఉండగా ఆలయాన్ని పరిశుభ్రపరుస్తూ ఉండగా వారికి గ్రంథం దొరికింది ధర్మశాస్త్రం దొరికింది ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి వారి యొక్క సిటీ మధ్యలో వారు నిలబడి దాన్ని చదువుతూ తిరిగి మళ్ళీ దేవుడు వారికి ఏ అయితే ఇచ్చి ఉన్నారో ఏ ప్రకారంగా వారు జీవించాలని దేవుడు కోరి ఉన్నారో వాటంతటిని అక్కడున్న సిటీ అంతటికి వినిపించేలాగా మరి అక్కడున్న యాజకులు చదివినట్లు మనకు అనిపిస్తోంది మొదటిది పాడైపోయిన జనులు దేవుడు పాడైపోయిన ఇస్రు ప్రజల గురించి మనకు చెప్తా ఉన్నాడు రెండవది ద పనిష్మెంట్ దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క శిక్ష వారి మీదకి వచ్చినట్లు మనకు కనిపిస్తుంది సో దేవుని యొక్క శిక్ష వారి మీదకి వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి